షణ్ముఖా టీవీ న్యూస్ కి స్వాగతం. చంద్రబాబు నాయుడు జీవితమంతా నాటకాల బోటకమేనన్నారు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి వర్యులు చెల్లిపోయిన వేణుగోపాల కృష్ణ. చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ వాలంటరీ వ్యవస్థపై మాట్లాడడం చాలా వింతగా ఉందన్నారు. పూర్తి అవగాహనతో లోకేష్ మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. చంద్రబాబు నాయుడు బీసీల ద్రోహి అని, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసింది అని అన్నారు. మోడీని ప్రశంసిస్తూ ఈ మధ్యన మాట్లాడడం చంద్రబాబు నాయుడు కొత్త వేషం అన్నారు. హీనమైన రాజకీయాలు చేయడంలో చంద్రబాబు మొదటి వ్యక్తి అని ఆరోపించారు. 2024లో చంద్రబాబు నాయుడికి క్షవరం ఖాయమని జోస్యం చెప్పారు. చంద్రబాబు నాయుడు జీవితం మొత్తం ప్రలోభాలతో కూడి ఉందని, చీకటి రాజకీయాలు చేసి అధికారంలోకి రావాలని చూస్తున్నారు అన్నారు. ఆరోగ్యశ్రీ ఫీజు రీఇంబర్స్మెంట్ తెచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర్ రెడ్డిదే అని, తిరిగి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి 2024లో పట్టం కట్టడం ఖాయమన్నారు. ఇచ్చిన హామీల్లో 80% పూర్తి చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. గడిచిన 2-3 రోజులుగా పత్రికల్లో ప్రతిపక్షాల మాటలు వింటాం, కొంత విస్మయానికి గురి కావాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు కలుగుతుంది. ఏమిటనంటే, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన సందర్భంలో చంద్రబాబు నాయుడు ఏం కామెంట్ చేశాడో దానికి సాక్ష్యం మీరే. మగవాళ్ళు ఇళ్లలో లేని సమయంలో ఇంటికి వెళ్ళి వాలంటీర్లు వేధిస్తారన్నటువంటి చంద్రబాబు నాయుడు, నిన్న ఆయన కుమారుడు అంటాడు వాలంటీర్ వ్యవస్థను మేము కూడా కొనసాగిస్తామని. అయ్యా, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది ఒక గొప్ప ఆలోచనతోటి, పాలన అంటే సేవని, సర్వీస్ కోసమే రాజకీయాలని, ఈ దేశానికే ఒక నినాదాన్ని ఇచ్చినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాడు. అంటే నీ జీవితం అంతా కూడా ప్రలోభాలే, ఎప్పుడు కూడా నిజం మాట్లాడరు, నిజం తెలియనటువంటి నాయకులుగా ఇవాళ లోకేష్ ఏదైతే మాట్లాడాడో ఆ మాటలు ఆశ్చర్యం కలిగించాయి. గతంలో మీ నాన్నగారు, మీ తండ్రి చంద్రబాబు నాయుడు అన్నాడు ఉచిత విద్యుత్ ఇస్తానంటే నా అంతటి మేధావి లేడు, ఉచిత విద్యుత్తు సాధ్యం కాదన్నాడు. అదే నోట ఉచిత విద్యుత్ ఇస్తాను అని చెప్పించాడు రాజశేఖర రెడ్డి గారు నాడు. ఇవాళ మళ్ళీ నాకు అది గుర్తొచ్చింది. ఆరోగ్యశ్రీని ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సందర్భంలో కార్పొరేట్ హాస్పిటల్ను బాగు చేయడానికి ఆరోగ్యశ్రీ తెచ్చాడు రాజశేఖర రెడ్డి అన్నాడు. మరి ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందుకున్నటువంటి ప్రజలకు తెలుసు ఆరోగ్యశ్రీ అవసరం ఏమిటో. నీకేం తెలుసాయా, ఆరోగ్యశ్రీలో 2250 ప్రొసీజర్స్ ఉంటే దాన్ని 900కే తగ్గించేసినటువంటి, ప్రజల ప్రాణాలని ఫణంగా పెట్టాలి, కార్పొరేట్ హాస్పిటల్ బాగుపడాలని ఆలోచన చేసినాడు చంద్రబాబు నాయుడు. ఇంకో మాట చెప్తాడు, నేను 95లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చానని. ఎవరిని పెంచావు నువ్వు, ప్రభుత్వ విద్యను ఏమైనా పెంచావా, విద్య పేదవాడికి అందేటట్టు ఏమైనా తయారు చేసావా, నీ ఇంజనీరింగ్ కాలేజీలు, నీ యాజమాన్యాలు, నీ కులస్తులు, నీ వాళ్ళు బాగుపడాలని ఆలోచన చేశావు. నీవు చిన్నగా చూడబడినటువంటి ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనారిటీలు కానీ, వాళ్ళందరికీ కూడా ఎక్కడా యాచించకుండా ఆశించకుండా అర్హత ఉంటే చాలు వెతికి పట్టి వాడికి పథకాలు పంచేటువంటి కార్యక్రమం డీబీటీ నువ్వు ఎప్పుడైనా చేసావా, నీకు ఎప్పుడైనా అటువంటి ఆలోచన వచ్చిందా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ డీబీటీ విధానం దేశమే మెచ్చుకుంటుంది, దేశ ప్రధానే దాన్ని అమలు పరుస్తున్నాడే, అది నీకు తెలియదు. రోజు ఒక అబద్ధం అబద్ధం అబద్ధం, నీ కుమారుడు మాటలు రావు, ఏమంటాడో తెలియదు, రోజుకో వేషం వేస్తున్నాడు, విచిత్ర వేషధారణ, దండలు వేస్తున్నాడు, పువ్వులు వేస్తున్నాడు, ఇలా ఇలా ఏదో మళ్ళీ నువ్వు అన్నావు ఆ రోజున నాయక బ్రాహ్మణులు వస్తే తోకలు కట్టిస్తానన్నావు, మత్స్యకారులు వస్తే తోలు తీస్తానన్నావు, నీ కొడుకు ఇలా అంటున్నాడు ఇప్పుడు క్షవరం చేస్తానని. నీకు ఆల్రెడీ రెడీగా ఉన్నారు అందరూ బ్లేడ్లట్టుకుని 2024లో పూర్తి స్థాయి క్షవరం నీ పార్టీకి జరుగుద్ది, నీకు అధికారం అనేటువంటిది కలగ, నువ్వేదైతే భ్రమ భ్రాంతిలో ఉండి ప్రజల్ని మోసగించి మోసగించి మోసగించి
ఐదేళ్ళు గ్యాప్ వస్తే మర్చిపోతారనుకుని ఐదేళ్ళ తర్వాత మళ్ళీ మోసం చేయడం కొత్త వేషం వేసుకొచ్చి అయ్యో నేను అప్పుడు అలా లేదు ప్రత్యేక హోదా కోసం అంట ఈయన మోడీ గారిని విభేదించాడట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి తీవ్ర అన్యాయం చేసినటువంటి నాయకుడు ఎవరైనా ఈ చరిత్రలో ఉన్నాడంటే చంద్రబాబు నాయుడే. ఇంకోటి అడుగుతున్నాను నేను, పదే పదే అంటాడు ఆయన హైదరాబాద్ నేనే డెవలప్ చేశాను, హైదరాబాద్ నేనే డెవలప్ చేశాను, హైదరాబాద్ నేనే డెవలప్ చేశాను. ఎస్, నువ్వు డెవలప్ చేయాలని నీ కాంక్ష, నీ ఆస్తులు పెంచుకోవాలి, నీ వాళ్ళు బాగుపడాలి అనేటువంటి కాంక్ష వల్ల ఈ రాష్ట్రం వెనకబడిపోయింది, ఈ రాష్ట్రంలో పలు ప్రాంతాలు వెనకబడిపోయాయి. నీ స్వార్థపూరిత నిర్ణయం వల్ల పలు ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదు. ఆ రకంగా మమ్మల్ని అందరినీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాల, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిరోధకుడిగా చరిత్రలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడైనా ఆలోచించు. ఇక నీ అబద్ధాలు ఆపు, ప్రజలు నమ్ముతారని నువ్వు అనుకుంటున్నావు, ఇది ప్రజావాణి. నిన్నంటారు నీ కొడుకు లోకేష్ బీసీలకు ఏం చేశారో చెప్పండి అని, బీసీలను అడుగు చెప్తారు, బీసీలకు ఏం జరిగిందో బీసీలను అడుగు. రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాత బీసీలు ఎలా అభివృద్ధి చెందారో తెలుస్తుంది. ఏదైతే ఇవాళ ఎక్కడా కూడా చేయి చాయకుండా పథకాలు పొందుతున్నటువంటి బీసీలను అడుగు, ఇల్లు లేక ఇల్లు పొందినటువంటి బీసీని అడుగు, వసతి దీవెన విద్యా దీవెన సకాలంలో అందుకుంటున్నటువంటి విద్యార్థిని అడుగు, ఏదైతే డ్వాక్రా సంఘాల్లో ఉండి నీ మాటలు నమ్మి మోసపోయినటువంటి, నేను 95లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజీ తీసుకొచ్చానండి, ఎవరిని పెంచావు నువ్వు? ప్రభుత్వ విద్యను ఏమైనా పెంచావా? విద్య పేదవాడికి అందేటట్టు ఏమైనా తయారు చేసావా? నీ ఇంజనీరింగ్ కాలేజీలు, నీ యాజమాన్యాలు, నీ కులస్తులు, నీ వాళ్ళు బాగుపడాలని ఆలోచన చేశావు. రాజశేఖర రెడ్డి గారు వచ్చి నీ కళ్ళు తెరిపించాడు కదా 2008లో ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చిన తర్వాత. ఈ రాష్ట్రంలో ఎవరైతే బలహీన వర్గాల వారు ఉన్నారో చదువంతక కూలి నాలుగా మిగిలిపోయారు 10వ తరగతి తర్వాత, అటువంటి వారందరూ కూడా ఇంజనీర్ డాక్టర్లు అయ్యారు. నువ్వు పెద్ద బీసీ ద్రోహివి, బీసీల పాలిట నువ్వు శాపం. ఎందుచేత అంటారంటే ఈ దేశంలో 1992లో ఆర్థిక సంస్కరణలు జరిగాయి, నీవే చెప్తున్నావు 90 ఏళ్ళ ఐటీ భూమి వచ్చిందని. చంద్రబాబు ఐటీ భూమి వచ్చిన సందర్భంలో ఈ దేశంలో బొంబాయి, బెంగళూరు, కలకత్తా, మద్రాస్ ఇటువంటి సిటీలన్నీ కూడా ఐటీలో చాలా రాణించాయి. బెంగళూరుతో నువ్వు కంపారిజనే లేదు నీకు. అటువంటి నీవు నీ ఏర్పాటు చేసిన ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు కట్టి చదివినటువంటి ధనిక వర్గాలు, నీ వర్గాలు ఐటీలోకి ఎంటర్ అయ్యాయి. 2007 వరకు ఒక బీసీ విద్యార్థి ఐటీ చదవలేదు కదా, 2008 వరకు ఇంజనీరింగ్లోకి వెళ్ళలేకపోయాడు కదా, ఇంజనీరింగ్ 12లో బయటకు వచ్చాడు. అంటే 14 సంవత్సరాలు బీసీల పాలిట ఒక శాపగ్రస్తుడిగా నువ్వు ఉన్నావు, మేము తెలుసుకోవడానికి ఆలస్యమైంది. అది ఆలోచించు. ఇవాళ అంటాడు, నిన్న చూశాను రిపబ్లిక్ టీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ మోడీ గారి విధానాలు నాకు చాలా నచ్చాయని. ఏమినాయనా మళ్ళీ వేసి వేస్తున్నావా? మోడీ గారిని ఏమన్నావో మర్చిపోయావా? నాకు కుటుంబం ఉంది, మోడీకి ఉందా అని అడిగావు, మోడీని అరెస్ట్ చేయమన్నావు, ఇవాళ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టావు. ఉండవల్లి అరుణ్ కుమార్ అడుగుతున్నారు పోలవరం ప్రాజెక్టు నువ్వు తీసుకున్నావా వాళ్ళు ఇచ్చారని, దానికి నువ్వు సమాధానం చెప్పలేవు. ఇటువంటి ప్రయత్నాలు మానేసి ప్రజల్ని ఏదో బబ్బి పెట్టాలని, ప్రజల్ని ఏదో రకంగా డైవర్ట్ చేయాలని, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన నీకు కంటగింపుగా ఉంది. ప్రజలు ఎక్కడా కూడా ప్రజల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి గొప్ప గౌరవం ఏమిటంటే, ఎవరైతే ప్రభుత్వంలో ప్రభుత్వ ఆసరా కోసం ఎదురు చూసినటువంటి పేదరికంలో ఉన్నవారు, కులాలు లేవు అక్కడ, మతాలు లేవు అక్కడ, నీవు చిన్నగా చూడబడినటువంటి ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనారిటీలు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే పాట పాడుతున్నారు, అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అని. 2014లో సరికొత్త రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఫస్ట్ అవకాశం ఈయన ఎక్స్పీరియన్స్డ్ కదా అని చెప్పి ప్రజలందరూ ఒక చిన్న మోసంలో పడి వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. 5 ఏళ్ళు పరిపాలన చేశారు కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి ఫస్ట్ టైం ప్రభుత్వం ఆయన ప్రభుత్వంలోకి వచ్చింది 2019లో, ఇప్పటికి 4 సంవత్సరాలు అయింది.
అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అని చెప్పి వాళ్ళ పాతికేళ్ల టైం ఫ్రేమ్ ని ఇన్ 4 ఇయర్స్ తో కంపేర్ చేయడం మొదలు పెట్టారు. సరే అది పక్కన పెట్టండి. 2014 నుంచి 19 వరకు ఇచ్చిన టైం ఫ్రేమ్ లో ఏం డెవలప్‌మెంట్ చేశారు? దీనికి ఏమైనా సాలిడ్ గా ఎవిడెన్స్ చూపించగలరా? లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చారు కదా, మేము చేసిన సంక్షేమంలో 10% కూడా చేయలేదు. మరి మిగతా లక్షల కోట్ల రూపాయలని ఎక్కడ డెవలప్‌మెంట్ వాడారో చెప్పాలి. ఇంతవరకు ఒక్క సాలిడ్ ఎవిడెన్స్ లేదు కదా, ఒట్టి మాటల బూటకాన్ని మాత్రమే నడిపిస్తున్నారు ఈ తెలుగుదేశం నాయకులు అందరూ కూడా. ఈరోజు పాదయాత్ర పేరుతో ఊరూరు తిరుగుతూ అవమానాలు ఫేస్ చేస్తున్నా కూడా ఇదేదో పెద్ద అచీవ్మెంట్ లాగా వాళ్ళు ప్రాజెక్ట్ చేయటం, అబద్ధాలను ప్రచారం చేయడం తప్ప రెండో ఎజెండా లేకుండా పనిచేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. ఇదే కంపారిజన్ కనుక చర్చకు వస్తే మాత్రం 100% చెప్పగలం, సామాన్యుడు కంఫర్టబుల్గా ఉంటేనే రేపొద్దున డెవలప్మెంట్కి హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్ అవుతాయి. మన పిల్లలు చదువుకుంటేనే, పేదవాళ్ళు చదువుకుంటేనే హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్ అవుతాయి. టాలెంట్ ఉన్న మనుషులు ఉంటేనే రేపొద్దున రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి మనుషులు తయారవుతారు. ఈ లాజిక్ వదిలేసి ప్రభుత్వం డెవలప్ చేస్తుంది ప్రభుత్వం డెవలప్ చేస్తుందని ఒక రాంగ్ నోషన్ ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు విపరీతంగా ప్రయత్నం చేస్తున్నాడు. మరి 5 ఏళ్ళు మీకు అవకాశం ఇచ్చారు కదా, ఏం చేశారు? దానికి సమాధానం మాత్రం లేదు. ఈ 4 ఏళ్లలో మాత్రం 30 ఏళ్ళు కావాల్సిన డెవలప్మెంట్ చేసేయాలన్నట్టుగా ఒక రాంగ్ నోషన్ తీసుకెళ్ళడానికి చాలా గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు దాన్ని గమనిస్తున్నారని మాత్రం 100% చెప్పగలం. 92 ఆర్థిక సంస్కరణ వచ్చిన తర్వాత రాష్ట్రం మాత్రమే కాదు మొత్తం ఇండియా షేపే మారింది, ఎకనామిక్ షేప్. అప్పుడు వచ్చినప్పుడు ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసిన వాళ్ళు వీళ్ళు, చంద్రబాబు నాయుడు 94 గవర్నమెంట్ కానీ వచ్చి 94 to 2004 10 ఇయర్స్ వీళ్ళకి అవకాశం వచ్చింది ఆర్థిక సంస్కరణ జరిగిన తర్వాత. అప్పుడు చేయాల్సినవన్నీ సరిగ్గా చేయలేదు కాబట్టే ఈరోజు ఈ బ్యాక్వర్డ్నెస్ మనం ఫేస్ చేస్తున్నాం. ఇందాక మంత్రి గారు చెప్పినట్టుగా 2007లో ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చేంత వరకు కూడా ఎస్సీబీసీ పిల్లలు ఎవరూ కూడా హైయర్ ఎడ్యుకేషన్కి నోచుకోలేకపోయారు. తద్వారా ఈ డెవలప్మెంట్ ఫ్రూట్స్ ఎవరు కూడా వాళ్ళు అందుకోలేకపోయారు. మీరు అబ్జర్వ్ చేయండి, ఈరోజు నిరుపేద కుటుంబాల్లో కూడా పిల్లలు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళందరూ అమెరికాలో ఉద్యోగాలు చేయగలుగుతున్నారంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేసిన ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం వల్ల మాత్రమే సాధ్యమైంది. నిజంగా ఆ హైయర్ అప్పుడున్నట్టు పరిస్థితి ఉంటే ఆ ఫీజులు కట్టి చదివే పరిస్థితి లేదు. నార్మల్ డిగ్రీలు చదువుకుని ఉండేవాళ్ళు ఈ ఉద్యోగాలకి అవకాశం వచ్చి ఉండేదే కాదు.